స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరం మండలం అంగర గ్రామంలో వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం దేవంగిలు సామాజిక భవనంలో మండల కన్వీనర్ శీలం గోవిందరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ వ్యక్తి గుణగణాలపైనే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఉంటాయని, అటువంటి వారికి వైసీపీ అభ్యర్థిగా ఎంపిక చేయాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఎన్ని నిధులు మంజూరు చేసిన స్థానిక ప్రజాప్రతినిధులకే ఆ నిధులు పై పెత్తనం ఉంటుందని అన్నారు. ఎటువంటి వర్గ వైఫల్యము తావు లేకుండా వైసీపీ అభ్యర్థిగా త్వరగా ఎంపిక చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు వేగుల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, పుట్టా కృష్ణబాబు వైసీపీ కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించారు. మాజీ జెడ్పీటీసీ చుండు చిట్టిబాబు, విధి వెంకటరెడ్డి, గుంగుమల రాజాబాబు, కవల శ్రీనివాస్, కట్టా మురళి, కోరిపల్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన సోదరులు అందరూ సూచించారో వారికి మాత్రమే వాలంటీర్లు కింద ఇవ్వడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సెక్రటరీని పెట్టి అత్యంత పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెన్సీగా మంచి మంచి ఉద్యోగస్తుల్ని నియమించి గ్రామ సెక్రటరీలు పెట్టారు. ఇప్పుడు ఏమిటంటే మీ అందరికీ తెలుసు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చెప్పి వాళ్ళ భయభక్తులతోటో లేకపోతే భయంతోటో ఏదో భక్తితోటో వాళ్ళేపు మలుచుకున్నారో, ఈ రోజున కూడా మీరు అదే చేయండి. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మొన్నే అచ్యుతాపురం వడ్లమురికి బోస్ గారు ఇళ్ల స్థలాలకి పట్టాలు ఇచ్చారు. స్థానిక సంస్థల్లో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనే దానిపై సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి దీనిపై మన డిప్యూటీ చైర్మన్ గారు కొండ పెద్దలు కూడా దిశానిర్దేశం చేస్తారు కాబట్టి ముందుగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఏం చెప్పారు ఏం చేశారు, ఆ రెండే మనకి. పెన్షన్లు ఇచ్చారు, వాళ్ళు చెప్పిన వాడికి ఇచ్చుకున్నారు. జనము కంపెనీ పేరు పెట్టింది, వాళ్ళకి నచ్చిన వాడికి ఇచ్చుకున్నారు. మనం ఎన్నో చూసాం, లాస్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ లో చెప్పిన ఈ రోజు మనకి ఎందుకు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయబడితే చూడండి ఎవరైతే సపోర్ట్ చేయలేదో వాళ్ళకి మళ్ళీ వచ్చి సంవత్సరం అమౌంట్ రాదని చెప్పండి. అలాగే రైతు భరోసా ఎందుకు వేయరు వాళ్ళ ఓట్లు, ఎంతో లబ్ధి పొందారు మన వల్ల ఈ రైతు భరోసా వల్ల. మొన్న యాంకర్లో ఒక రైతులు కొంతమందికి ఏదో చచ్చిపోతే 30,000 రూపాయలు ఇచ్చామని చెప్పి మన ఇక్కడ పశువుల డాక్టర్ గారు చెప్పారు. ఎవరిచ్చారు ఇంతవరకు, మన ప్రభుత్వం ఇచ్చింది, ఎందుకు వేయరు ఓట్లు అడగండి. మళ్ళీ ఇటువంటి అవకాశాన్ని మీరు వదులుకోకండి, మీరు ఖచ్చితంగా అందరినీ డిమాండ్ చేయండి, మాకు ఓటు వేసి తీరవలసిందని చెప్పండి, ఏం పర్లేదు ఖచ్చితంగా ఓటు వేస్తారు. ఏమైతే జనభూమి కమిటీ కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీని వాళ్ళ చేతులు పెట్టుకుని వాళ్ళకు అనుకూలంగా వినియోగించుకున్నారో ఈ ఏళ్ళ మనం రేపు పొద్దున్న నేర్చుకున్న అయిపోతుంది, అన్ని అయిపోతుంది, మీరు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏమీ పర్లేదు. అంతా మనకు అనుకూలంగా జరిగేలాగే చూడి చూసి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించి మన మండలాన్ని మనం కైవసం చేసుకుందాం. మీరేమి ఎవరికే భయపడకూడదు, మన భోజనాలు పెద్ద ఆయన చెప్తుంటారు, మనకి ఇప్పుడు టైం వచ్చింది, మీరు పెన్షన్లు ఇచ్చేద్దాం లేకపోతే ఇళ్ల స్థలాలు ఇచ్చేద్దాం అని చెప్పి ఖచ్చితంగా ఆపుదాం అని చెప్పండి, ఏమి పర్లేదు. నేను మీకు అందరికీ ఎక్కడైనా పొరపాటు జరుగుతున్నప్పుడు వారి కానీ దాన్ని నిర్ధారణ చేయగలిగితే ఇమీడియట్గా అతను అభ్యర్థిని ఎన్నికల దాకా పోవడం డిస్క్వాలిఫైడ్. ఒకవేళ ఎన్నికైనా తర్వాత డిస్క్వాలిఫైడ్, అది ఆ చట్టం యొక్క ప్రధానమైనటువంటి అంశం ఆ చట్టం. మరి మనం కొంచెం జాగ్రత్తగా మనందరం ఎన్నికలు మనం ఆలోచించి మరి నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని మీ అందరికీ కూడా ఉంది. మూడవది, ఈ ఎన్నికల సమయం చాలా సెన్సిటివ్, అతి చిన్నది కూడా అతిపెద్ద విషయంగా తగాదగ పెంచి మరి దాన్ని రక్ష చేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ 15 రోజులు కాదు మనం అన్నం కూడా చూడాలి. అటువంటి కొంచెం వివాదాలని దగ్గరికి రానివ్వద్దు, దయచేసి అనుకుంటాం వివాదం రానివ్వకండి. ఎక్కడైనా పొరపాటు వివాదం వచ్చినా పెద్దలు సరి చేసినప్పుడు మరి ప్రభుత్వం ముఖ్యంగా దాన్ని తల ఉంచాలి.
ప్రజలు ఎప్పుడు కూడా శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాం. రామారావు గారిని మాట్లాడుతుంది కదా, అన్ని నేను ఎదురు కాబట్టి నేను ఎందుకు వచ్చిందో చెప్తాను. నేను అవసరమైతే పోసుకొని డిమాండ్ చేసైనా సరే ఆ లాక్డౌన్ చెప్పి మీరు అంతర్నాలను నా నేను మళ్ళించి